రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 200 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రాష్ట్ర బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఎంపీ మార్గాన భ్రాతరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో గత 2.5 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉంటుందో నగరవాసులు అర్థం చేసుకోవాలని, సుమారు 100 కోట్ల నిధులు అభివృద్ధి పనులు నగరంలో చేపట్టామని, దానిలో 20 కోట్ల మేర పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు.